ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా జగంపేట నియోజకవర్గం గోకవర మండలంలో వైద్య ఆరోగ్య శాఖ మరియు సచివాలయ సిబ్బంది సంయుక్తంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద నుండి ఆంజనేయ స్వామి గుడి వరకు ర్యాలీ నిర్వహించారు. మానవ హక్కులపై నిలబడి ఎయిడ్స్ వ్యాధి గురించి అవగాహన కల్పించారు. హెచ్ఐవి సోకిన వారి పట్ల సంఘీభావం తెలుపుదాం, భాగస్వామ్యంతో బాధ్యత వహిద్దామని నేటి నినాదంతో అందరూ ర్యాలీ అనంతరం మానవ హారం నిర్వహించారు. जगंपेट नियोजकवर्गम गोपार मंडल जी कोत्तपल पीएससी मेमंदर कल कंप्लेक्स अंदर तरह मंडल में पंचायतीराज अंदर कल एड्स डे दिन मैं र्यी निर्वहिस्ट प्रजा अवगाहन कल वर्ल्ड एड्स डे संदर्भंग मैं गोपार पीएससी या अंदर कल र्यी निर्वहिस्टी एंटे एड्स डे सदर्भंग प्रजा की अवगन कल र्यी निर्वहिस्ट दी संबंधी मैं गोपार सीएससी टेस्ट चयन जरूरत अलग एवरकते पाजिट वो वाल मंदिर जरूरत इधे अवगाहन मुख्यमंत्री अवगाहन वाले व्याधि मैं अरकता अंक अवगाहन कल मंडल में मेमंदर कल अवगाहन कल प्रजल की र्यी निर्वहित जरूरत पंचायती गोपुर यहजु प्रपंच एड्स दिन सदर्भंग ग्राम पंचायती सिबंदी हेल्थ सिबंदी अंदर कल एड्स मीद ये विधम मन मंजू राने निवारण मुख्यमंत्री प्रजो अवगाहन कल कोसम अंदर कल र्यी चेयर जरूरी इंत अंदर प्रति स्लोगन सब इच्छा अच्छे एड्स विषय में प्रति अवगाहन तो उड़ी अलगे दी కారణమైన సూదుల ద్వారా గాని లేతే ఈ సంభోగం ద్వారా గాని వచ్చే ఈగా ఉండేటట్టు చేయాలని చెప్పేసి ఈ ఇది మొత్తం అందరికి కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈ విషయంలో మీరందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే చిల్డ్రన్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే అలాగ డేలు పెట్టినందుకు హెచ్ఐవి వాళ్ళకు కూడా ఒక డే పెట్టారండి. ఎందుకంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళని మర్చిపోతామని చెప్పేసి వాళ్ళని సంవత్సరానికి ఒకసారైనా మనం గుర్తు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఈ దినం అనేది ఏర్పాటు చేస్తుందండి గవర్నమెంట్. పైగా వాళ్ళకి మేము ఇప్పుడు గోపారం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా టెస్టులు చేస్తున్నారండి. అప్పుడు ఆ టెస్టులు అయిన తర్వాత కన్ఫర్మేషన్లు అయిన తర్వాత సిడి4లో చేసిన తర్వాత మందులు పెడతామండి. ఈ మందులు మాత్రం ఒక్కసారి కాని వాడితే ప్రతి ఒక్కలో వాడాలండి. ఇవి సురక్షితం లేని లైంగిక సంబంధాల వల్ల, సురక్షితం లేని సూదుల వల్ల, సిరంజుల వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. అలాగే తల్లికి హెచ్ఐవి ఉంటే తల్లి నుండి బిడ్డకు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉందండి. కాకపోతే ఇప్పుడు సురక్షితం లేని లైంగిక సంబంధాల వల్ల ఎక్కువ వచ్చేదే ఉందండి. దానివల్ల కాండం కూడా యూజ్ చేయాలండి. ఇది ఈ రోజు మేము ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీలో గవర్నమెంట్ హాస్పిటల్ పిహెచ్సి స్టాఫ్, పంచాయతీ స్టాఫ్ అందరం కూడా పాల్గొనడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ డే జరుపుకుంటున్నాము. కావున మేము పంచాయతీ గోకారం పంచాయతీ ఆఫీస్ నుండి ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు ర్యాలీతో వెళ్ళి అక్కడ మానవహారం చేసి ఎయిడ్స్ గురించి జాగ్రత్తగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరికీ తెలియజేశామండి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కలిగించుకుని ఉండాలని కోరుతున్నాము.